ఒకప్పుడు తాగడం పెద్ద తప్పు, కానీ ఇప్పుడు మద్యపానం అనేది పెద్ద ఫ్యాషన్గా, నాగరికతకు, సోషల్ కల్చర్కు చిహ్నంగా మారింది. 10 మంది కలిసినప్పుడు పరిమితంగానైనా మద్యం తీసుకోకపోతే తప్పుగా భావించే సంస్కృతి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి తోడు ఇప్పుడు ఇంకో రకమైన నమ్మకం బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. అతిగా మద్యం తాగితే అనర్థమే కావచ్చు, కానీ పరిమితంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిదని, మరీ ముఖ్యంగా గుండెకు చాలా మేలు చేస్తుందనే నమ్మకం ఇవాళ చాలామందిలో కనిపిస్తుంది. డాక్టర్లు కూడా ఈ వాదనకు ఓకే చెప్తున్నారని, వైద్య పరిశోధనలోనూ పరిమితంగా మద్యం తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని వాదించే వాళ్ళు ఇవాళ మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రోజు కొద్దిగా రెడ్ వైన్ తీసుకుంటే గుండెకు మంచిదని చెప్తుంటే ఎవరికైనా గుండె జబ్బుల నివారణకు ఇదేదో తేలికమైన మార్గమే అనిపిస్తుంది. రోజు మితంగా మద్యం తీసుకోవటం గుండె జబ్బులు రాకుండా నివారించేందుకు దోహదం చేస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు తించిన మాట నిజమే, కానీ వాస్తవానికి ఈ లాభం అన్నది కాలక్రమంలో ఎంత తాగుతున్నారన్న దాని మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు మనం తాగే అలవాట్లు, కుటుంబ చరిత్ర, వయస్సు, జన్యుపరమైన అంశాల వంటివి కీలకమే. ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమంటే మితిమీరి తాగితే ఇది ప్రత్యక్షంగా గుండె జబ్బుకు ఓ ముఖ్యమైన ప్రేరేపకంగా మారుతుంది. పొగ తాగటం వ్యాయామం చేయకపోవటం లాగానే మద్యం మితిమీరి తాగటం కూడా గుండె జబ్బులకు దారితీసే అంశమై, చాలా కాలం విపరీతంగా తాగితే ఆరోగ్యవంతుల్లో ఉన్నట్టుండి గుండెలయ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల శ్వాస ఇబ్బందులు, బీపీలో మార్పులు రావడంతో పాటు అటన్ మరణం, ముప్పు కూడా పెరుగుతుంది. ఆల్కహాల్ రక్తంలో హోమోసిస్టిన్ అనే పదార్థం స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అది పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మద్యం మనిషికి శత్రువు, మన ఆరోగ్యానికి శత్రువు. మన శరీరంలోని చాలా అవయవాలకు, ముఖ్యంగా ప్రాణాధారమైన మన గుండెకు మద్యమే మొదటి విలన్. ముందు మద్యం మనం తాగుతున్నామని అనుకుంటాం, కానీ ఒక దశకు చేరిన తర్వాత అది మనల్ని మింగేయటం ఆరంభిస్తుంది, ఒళ్ళంతా కబలించటం మొదలు పెడుతుంది. పరిమితంగా మంచిదన్న ప్రశ్నే లేదు. ఇంటిని, ఒంటిని గుల్ల చేసి చివరికి మనల్ని వృత్తి కౌలులోకి తీసుకెళ్లేదాకా వదలదు. ఈ విషయాన్ని మనమందరం గుర్తుంచుకుందాం. మద్యపానానికి ఇవాళ స్వస్తి చెబుదాం.